డీటెయిల్స్ లోకి వెళ్తే, కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అడ్డుకోబోయిన పంజాబ్ లోని పటియాలా పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. నలుగురు ఐదుగురు సిక్కులు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా దూసుకొచ్చింది. పోలీసులు ఆపేందుకు ప్రయత్నిస్తుండగానే బారికేడ్లను ధ్వంసం చేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే వాహనంలో నుంచి కిందకు దిగిన సిక్కులు తమ దగ్గరున్న కత్తులతో పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఒక ఎస్ఐ చేయి నరికేశారు. మరో ఇద్దరికి చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. తెగపడిన ముంజయ్యతో సహా ఎస్ఐని దగ్గరలోని రాజేంద్ర ఆసుపత్రికి మొదట తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాడి చేసిన ఐదుగురు దుండగులు పారిపోయారు. అడ్డుకోబోయిన పంజాబ్ లోని పటియాలా పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. నలుగురు ఐదుగురు సిక్కులు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా దూసుకొచ్చింది. పోలీసులు ఆపేందుకు ప్రయత్నిస్తుండగానే బారికేడ్లను ధ్వంసం చేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే వాహనంలో నుంచి కిందకు దిగిన సిక్కులు తమ దగ్గరున్న కత్తులతో పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఒక ఎస్ఐ చేయి నరికేశారు. మరో ఇద్దరికి చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. తెగపడిన ముంజయ్యతో సహా ఎస్ఐని దగ్గరలోని రాజేంద్ర ఆసుపత్రికి మొదట తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాడి చేసిన ఐదుగురు దుండగులు పారిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. చెప్పండి ఆర్కే, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? కొంతమంది దుండగులు పోలీసులపై దాడులకైతే దిగబడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి తాజాగా లాక్డౌన్ సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన వారిని అడ్డుకోబోయిన పంజాబ్ పోలీసుల పైన కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది. అదే సమయంలో పటియాలా పోలీసులు దీనికి సంబంధించిన చేదు అనుభవం ఎదురైంది. నలుగురు ఐదుగురు సిక్కులు కలిపి వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బారికేడ్లను గుద్దుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన సమయంలో వాళ్ళంతా కూడా ఒకసారిగా కిందకి దిగి కత్తులతో పోలీసులపై దాడు తీయడం జరిగింది. అదే సమయంలో ఓ ఎస్ఐ చేయి కూడా నరికేశారు. దీనికి సంబంధించి మరో ఇద్దరికి చేతులపై దాడి కూడా చేయడం జరిగింది. దాడి చేసి వారంతా కూడా అక్కడి నుంచి పారిపోయారు. అయితే వీళ్ళంతా కూడా మొదట తెగపడిన ముంజయ్యతో సహా ఎస్ఐని స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చండీగఢ్కి తరలించారు. చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి చేసిన దుండగల ఐదుగురు పారిపోవడంతో వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనని పంజాబ్ డీజీపీ కూడా ఖండించడం జరిగింది. ఓవైపు ప్రజల ప్రాణాల కోసం పోలీసులు పోరాడుతుంటే ఈ విధంగా చేస్తారంటూ కూడా ఆయన ఖండించారు. అదే సమయంలో ఇటీవల కాలంలో చూస్తున్నా కూడా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. జీడిమెట్లలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో శంషాబాద్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసులపై దాడులు దిగారు. అలాగే మౌలాలీలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అంటే ఓవైపు పోలీసులంతా కూడా ప్రాణరక్షణ వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టి ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది మాత్రం దాడులు దిగబడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం పంజాబ్ సంబంధించిన ఎవరైతే దాడికి దిగారో వాళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డారు. పూర్తిగా సీసీ కెమెరాలను అన్నింటి కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. శైలజ, అయితే ఆర్కే ఐదుగురిని పట్టుకోవడం జరిగిందా? ఏమైనా కస్టడీలోకి తీసుకున్నారా?
శైలజ అయితే ప్రస్తుతం వాళ్ళ ఐదుగురికి సంబంధించిన సమాచారం సేకరించే పనులను పోలీసులు ఉన్నారు. ఎందుకంటే దాడి జరిగిన తర్వాత పోలీసులంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అవడం జరిగింది. స్థానిక తనిఖీలు చేస్తున్న కేంద్రానికి సమాచారం అందించడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని వెంటనే డీజీపీ కూడా సమాచారం అందించారు. అయితే పోలీసులు సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకైతే ఏదైతే ఐదుగురు దాడి చేసి పారిపోయారో వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది, కానీ అధికారికంగా మాత్రం ఇంకా ధృవీకరించలేదు. అయితే సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా వీళ్ళని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక అధికారి అయితే చెప్పడం జరిగింది శైలజ. అయితే ఆర్కే ఈ సంఘటన ఏ సమయంలో జరిగింది? అయితే ఉదయం తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేస్తుంది. ఉదయం సమయంలో వాస్తవానికి పంజాబ్ లో మొత్తం 31 వరకు కూడా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే వాళ్ళు 31 వరకు కూడా లాక్డౌన్ చేస్తున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో తనిఖీలు రోజువారి క్రమంలోనే జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి చాలా మంది రోడ్ల మీదకి వస్తున్నారని సమాచారంతో ఈ పాటియాలా పోలీసులు పర్టికులర్ గా ఏదైతే చెక్ పాయింట్ ఉందో ఆ చెక్ పాయింట్ దగ్గర ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారని అక్కడే చెక్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పాయింట్ ఏర్పాటు చేసిన క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుని అయితే ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు ముందుగానే వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు బ్యారికేడ్లు గుద్దుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఆ బ్యారికేడ్లు గుద్దుకుంటూ ముందుకు వచ్చిన సమయంలో పోలీసులు వాళ్ళని కొంత గట్టిగా మందలించినట్టు వాళ్ళంతా కూడా కోపోద్రిక్తులే, వాళ్ళంతా కూడా కత్తులు తీసుకుని బయటకు వచ్చినట్టు కూడా స్థానిక ఎవరైతే చూసిన సమాచారం అందించడం జరిగింది. పోలీసులకు కూడా మొత్తంగా చూసుకునే మాత్రం ఉదయం సమయంలో 7-8 గంటల సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుని శైలజ. అయితే ఇప్పుడు గాయపడిన ఎస్ఐ పరిస్థితి ఎలా ఉంది? అయితే ప్రస్తుతం ఎవరైతే మొత్తం 3 పోలీసులు గాయపడడం జరిగింది, మొత్తం ఆ పోలీసులందరిలో 3 పోలీసులు గాయపడడం జరిగింది. మొత్తం 7 మంది దాకా కూడా అక్కడ ఈ గస్తీ కావస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందులో ఒక ఏఎస్ఐ చేయి నరికేయడం జరిగింది, మిగతా ఇద్దరికి కూడా గాయాలు. అయితే ఏఎస్ఐకి సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నట్టు సమాచారం ఉంది. అదే సమయంలో మిగతా ఇద్దరు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళకైతే సాధారణ చికిత్సను అయితే అందిస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు అనేది చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్ డాక్టర్లు అయితే స్పష్టం చేస్తున్నారు శైలజ. అయితే కేవలం వెళ్ళొద్దు అన్నందుకే చేయి నరికేశారు అంటే ఆ కార్లు ఏమైనా అక్రమ రవాణా సరికి ఏమైనా తరలిస్తున్నారా? వాస్తవానికి పోలీసులు కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పంజాబ్ నుంచి కూడా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి మన దేశంలోకి వస్తున్న నేపథ్యం కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆ తరహాలో వస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు, అందుకనే వాళ్ళ నిజం బయటపడుతుందనే యాంగిల్లో ఏమైనా దాడి చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో ఒకవేళ అది కాకపోతే స్థానికంగా డ్రగ్స్ కూడా ఎక్కువగా కూడా ఈ పంజాబ్ పాట్యాల నుంచే తరలించడం జరుగుతుంది రోడ్డు మార్గం ద్వారా, కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ 2 కోణాల్లోనే ఏదో ఒకటి అయి ఉండాలనే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ 2 కోణాలు కాకుండా మాత్రం మామూలుగా కేవలం వాహనం ఆపినందుకే దాడి చేసే అవకాశమే లేదు అనేది పోలీసు ఉన్నతాధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ కోణంలో కూడా ప్రస్తుతం అంటే ఉగ్రవాదులా లేకపోతే ఈ డ్రగ్స్ మాఫియానా అనే 2 యాంగిల్స్ లో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శైలజ. అయితే ఆర్కే ఇప్పుడు మన హైవే మీద ప్రతి అనువనువు సీసీ కెమెరాలు ఉంటూనే ఉంటాయి కదా, ఈ రోజుల్లో పట్టుకోవడం పెద్ద కష్టమేం కాకుండా పోతుంది, కానీ ఇప్పటి వరకు పట్టుకోకపోవడం గల కారణం ఏంటి, ఎందుకు ట్రేస్ చేయలేదు శైలజ? అయితే వాస్తవానికి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన చాలా పెద్ద ఇష్యూ కాబట్టి, ఎందుకంటే ఒక పోలీస్ అధికారి చేయి నరికేయడం అది కూడా కారులో వచ్చిన వ్యక్తులు అంటే అది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం కాబట్టి దీనికి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే సీసీ ఫుటేజ్లు ఇప్పటికే ట్రేస్ అవుట్ చేయడం జరిగిందనే ఒక ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారం మేరకైతే ఇప్పటికే ఆ ముఠాను పట్టుకున్నారనేది ఒక సమాచారం ఉంది. కాకపోతే దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే ఆ విషయాన్ని బయటకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మొత్తం సీసీ ఫుటేజ్లు అన్నింటినీ కూడా పోలీస్ అధికారులంతా కూడా తనిఖీ చేసి చేయడం జరిగింది శైలజ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.